డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 18వ తారీఖు నాడు మొదటి విడతగా 11.5 లక్షల అంటే 11.50 లక్షల అకౌంట్లో 1 లక్ష రూపాయల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ 10.84 లక్షల కుటుంబాలకి ఉపయోగపడేటట్టుగా 6,98.93 కోట్ల రూపాయల్ని ఏకదఫీన ఒకటేసారి లోన్ వేవర్కి సంబంధించిన నిధులు రిలీజ్ చేయడం జరిగింది వారి వారి అకౌంట్లో. అలాగే మరలా రెండవసారి ఇన్స్టాల్మెంట్ 6,190.02 కోట్ల రూపాయలతో మరొకసారి జూలై మాసంలోనే రెండో విడత రిలీజ్ చేయడం జరిగింది. ఇది 1.5 లక్షల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ నేరుగా వారి అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధానాన్ని చేయటం జరిగింది. దీనికి సంబంధించి 5,45,407 కుటుంబాల రైతు కుటుంబాలకి 5,45,407 రైతు కుటుంబాలకి 12,289 కోట్ల రూపాయల్ని 16.29 లక్షల కుటుంబాలకి 17.91 అకౌంట్లకి ఈ డబ్బుల్ని రిలీజ్ చేయడం జరిగింది. రెండు లక్షల వరకు ఆగస్టు లోపులనే చేస్తామని చెప్పిన దాన్ని నిబద్ధతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహారాజ్యం రేపు ఆగస్టు 15 అంటే జూలై 15లో ఇచ్చినటువంటి జీవోతో ఆగస్టు 15 కల్లా 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి వైరాలో ఏర్పాటు చేసినటువంటి భారీ రైతు బహిరంగ సభలో ఇక్కడ నుంచే వైరా నుంచే ఆగస్టు 15 నాడు దేశాన్ని స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరినీ రుణ విముక్తులను చేసేటువంటి ఉన్నతమైన కార్యక్రమానికి ప్రభుత్వం చేయాలని నిర్ణయం చేసింది. ఈ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గ సభ్యులందరూ కూడా, సహచర మిత్రులంతా కూడా
పెద్ద ఎత్తున పాల్గొంటారు. అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటారు. కేవలం జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులే కాకుండా